నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే డిజార్షన్, అంటే విడిచిపెట్టటము. ఈ డిజార్షన్ అనే గ్రౌండ్ మీద డైవర్స్ తీసుకోవచ్చా అనే అంశం మీద మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా మేము దీనికి సంబంధించి అనేక వీడియోస్ కూడా చేయడం జరిగింది. అంటే డైవర్స్కి సంబంధించి ఏ గ్రౌండ్స్లో డైవర్స్ తీసుకోవచ్చు అనే గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈరోజు మేము అంశం ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రౌండ్ విడిచిపెట్టడం డిజార్షన్ అంటారు. అంటే డిజార్షన్ అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి వైవాహిక బంధం లేకుండా 2 ఇయర్స్ వరకు విడివిడిగా ఎవరైతే ఉంటారో వారిద్దరి మధ్య సంబంధించి అంటే విడిగా ఉండే దాన్ని డిజార్షన్ అంటారు. కాబట్టి అలాగే అంటే భార్య కానీ భర్త కానీ 2 సంవత్సరాలు విడిగా ఉంటే దాన్ని డిజార్షన్ కింద 13(1)(b) కింద ఫైల్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి కూడా ఎవరైనా సరే మామూలుగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేసుకున్న సందర్భంలో భార్య కానీ భర్త కానీ వారిద్దరి మధ్య అంటే ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా సరే రెస్టిట్యూషన్ కాంజుగల్ రైట్స్లో డిగ్రీ పొందిన తర్వాత భార్య కానీ భర్త కానీ కాపురానికి రాకుండా 1 ఇయర్ కనుక దాటితే 1A కింద కూడా ఈ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే దీన్ని ఎట్లా రుజువు చేయాలి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే దాన్ని ఎలా రుజువు చేయాలి అనే అంశం మీద మనం మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా రెస్టిట్యూషన్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ వచ్చిన సందర్భంలో 1 సంవత్సరం దాకా భార్య కానీ భర్త కానీ కాపురానికి రాకపోతే 1 సంవత్సరం కంటే మించి రాకపోతే అది డిజార్షన్ కింద కూడా వేసుకోవచ్చు. అలాగే మామూలుగా భార్య కానీ భర్త కానీ 2 సంవత్సరాలు విడివిడిగా ఉంటున్నప్పుడు అది డిజార్షన్ కింద కూడా వేసుకోవచ్చు. ఇకపోతే ఇంకొకటి కూడా ఒక గ్రౌండ్ చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే 7 సంవత్సరాలు ఎవరైనా సరే కనబడకుండా ఉన్నట్లయితే, ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ 7 సంవత్సరాలు కనబడకుండా వెళ్ళిపోయినట్లయితే అంటే వారి యొక్క ఆచూకీ లభ్యం కానప్పుడు డైవర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే మరి అతను 7 సంవత్సరాలు ఆమె కానీ అతను కానీ కనపడలేదు అంటే మీరు మిస్సింగ్ కేసు కంప్లైంట్ నమోదు చేయాలి. ఎవరైనా సరే మిస్సింగ్ అయినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు వారు కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు 7 ఇయర్స్ దాకా అతను ఆ వ్యక్తి కనుక కనపడకపోతే అతను చనిపోయినట్టుగానే భావించాలి. చట్టపరంగా బయలాజికల్గా కాదండి, గమనించండి, చట్టపరంగా అతను చనిపోయినట్టుగానే భావించాలి. కాబట్టి ఈ డిజార్షన్ అనే గ్రౌండ్స్ ఏవైతున్నో వీటన్ని కూడా ఈ విధంగా మనం రుజువు చేసుకోవచ్చు. అలాగే డిజార్షన్కి సంబంధించి ముఖ్యమైన గ్రౌండ్ కూడా బేస్ చేసుకుని డైవర్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్13(3)లో క్లియర్గా ఉంది. అలాగే మీకు ఏదైనా సంబంధించిన ఇంకేదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి. అలాగే మా యొక్క మీరు మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే ఇంకా మీకు సంబంధించిన వీడియోస్ కూడా మేము చేసి త్వరలో మేము ముందుంచుతాము. అలాగే మా యొక్క మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే 9948090355 నెంబర్కి దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి, దయచేసి ఫోన్ చేయొద్దు. కాబట్టి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మా యొక్క lawforyou.comలో వెబ్సైట్ని కూడా మీరు సందర్శించండి. థ్యాంక్ యూ అండి, నమస్కారం.